ఈ బలగం అనే సినిమా ముందు వేణు మీకు తెలుసు? తెలియదు సార్. అంటే పరిచయం లేకపోలేదు. బట్ అబ్బాయి కమెడియన్గా తెలుసు కదా? అది కూడా తెలియదు సార్ నాకు, నిజంగానే నాకు అసలు. అవునా? నిజం తెలియదు నాకు. జబర్దస్త్లో చేస్తుంటాడు అంటే యాక్చువల్గా అతను జబర్దస్త్ అనే తర్వాత వచ్చిందే కానీ సార్ అతను ఎప్పుడు మించో కామెడీ ఆర్టిస్ట్గా చేస్తున్నాడు కదా. కానీ మీకు తెలియదు? తెలియదు సార్. అపరిచితుడుగానే ఆయనతో ట్రావెల్ అయ్యారు స్టార్టింగ్లో. ఆయన నేను చూడలేదు, నన్ను ఆయన చూడలేదు. నన్ను వీళ్ళు ఆడిషన్కి ఆఫీస్కి పిలిచినప్పుడు ఎవరు ఆడిషన్? అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాడు సార్ ఒక అబ్బాయి. ఆ అబ్బాయి నాకు నా మీద ఇష్టంతో, నన్ను బాగా ఇష్టపడే వ్యక్తి కాబట్టి, నేను యాక్చువల్గా దొరసాని సినిమాలో, మహేంద్ర గారు తీసిన దొరసాని సినిమాలో నేను యాక్చువల్గా దొర క్యారెక్టర్ను ఆశపడ్డాను నేను. అవునా? దానికి నేను సూట్ అవుతానని నా ఫీలింగ్, నా ఫీలింగ్ అది. దానికి నేను బాగా ఇంట్రెస్ట్. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్కి, దొర క్యారెక్టర్కి అంటే నేను బయట కొంచెం నా లుక్ కొంచెం గంభీరంగా ఉంటుంది, ఒక గెటప్ వేసి ఓ మీసారి పెడితే కొంచెం నేను దొరలాగా కనపడతాను. చేతికి కర్ర ఇచ్చారనుకోండి, ఓ పులిబొమ్మ కర్ర ఇచ్చేస్తే మీసారి పెట్టేస్తే ఇట్లా చూస్తే ఓ పులిగోరు ఇదంతా వేలాడుతుంటే నా డామికం అలా ఉంటుంది అని నేను ఊహించుకున్నాను. దొర అంటే ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది కదా అని ఎక్స్పెక్ట్ చేశాను. అది రాలేదు. ఆ దానికి ఎవరైతే పనిచేశాడో అబ్బాయి, దీనికి కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేరాడు. ఓకే, చేరి అతని లోపల అది ఉన్నది. అంటే సరే వివిధ కారణాల వల్ల పాత్రధారులు మారిపోతుంటారు, సార్కు దీంట్లో ఒక అవకాశం ఇద్దామనే సెన్స్లో ఆ అబ్బాయి నన్ను పిలిచాడు ఆడిషన్కి. ఫస్ట్ కాల్ నాకే వచ్చింది సార్. వాళ్ళు ఆడిషన్ చేద్దాం ఇంకా, సరే మిగతా అన్నీ అయిపోయినా, ఇప్పుడు ఇక జస్ట్ ఆర్టిస్ట్ పిలుద్దాం క్యారెక్టర్కి, ఈ అన్ని క్యారెక్టర్లకి. ఓకే, ఇంకా వాళ్ళు కాస్టింగ్ మొదలు పెడుతున్నారు. వెరీ ఫస్ట్ కాల్ ఫర్ మీ, వెరీ ఫస్ట్ సెలక్షన్ ఓన్లీ మై సెల్ఫ్. ఓకే, దాని తర్వాత మిగతా వాళ్ళు అయ్యారు. అప్పుడు ఆడిషన్ అప్పుడు వేణు ఉన్నాడు అక్కడ. అదే సార్, ఆడిషన్ నన్ను పిలిచారు. నేను ఆడిషన్కి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి అక్కడ వేణు, ఇంకొకతను, అప్పుడు ఇంకొకతను, ఇప్పుడు నాకు తెలిసిందంటే నా ఆచార్య వేణు, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎవరు? సినిమాటోగ్రాఫర్. ఎస్ సార్, ఇప్పుడు మన సినిమాకి డిఓపి ఆయన, ఆచార్య వేణు గారు. ఈ వేణు గారు ఆ వేణు గారు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి, నేను లోపలికి ఎంటర్ కావటము, అక్కడ నుంచి ఆ అబ్బాయి రావటము, నేను వీళ్ళని చూడటము, అతను వేణు అని తెలియదు నాకు, కానీ ఆర్టిస్ట్ అని అనుకున్నాను. ఇతను కూడా ఆడిషన్కి వచ్చాడేమో అనుకున్నాను. అది మొఖం అతను చూస్తే తెలిసిపోతాడు ఆడిషన్కి వచ్చినట్టున్నాడు అనుకొని. ఇవన్నీ ఒక క్షణకాలంలో జరిగిపోయినాయి సార్. ఆయన సార్ రండి అన్నాడు. డైరెక్ట్గా నేను వెళ్ళిపోయా, పలకరించలేదు అతన్ని, ఎందుకంటే నాకు పరిచయం తెలియదు. పరిచయం లేని వాళ్ళని నేను అన్నా బాగున్నావా, భయ్యా బాగున్నావా, నా దగ్గర లేదు సార్. వెళ్ళాను లోపలికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఉండి, సార్ ఒకటి సినిమా తీయబోతున్నారు సార్, దాంట్లో క్యారెక్టర్స్ ఉన్నాయి సార్, మీకు మరి డైరెక్టర్ గారు ఏ క్యారెక్టర్ ఇస్తారో కానీ మీరు ఒకటి చేయండి సార్ అన్నారు. ఏదైనా చేయమంటే మనం ఏదో చేస్తాం. ఏదో చేసిన తర్వాత ఏం చేశారు? నేను అప్పుడు ఏం చేశాను సార్, ఏదో ఒకటి చేశాను. చేస్తే ఆయన సరే ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి నన్ను అక్కడ కూర్చోబెట్టేసి ఆయన బయటకు వచ్చి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ లోపలికి వచ్చాడు. సార్ ఇంకొక ఆడిషన్ చేయండి సార్ అని నారాయణ క్యారెక్టర్ చెప్పాడు. ఓకే, నారాయణ క్యారెక్టర్ చెప్పి, మీ మామగారు చనిపోయారు సార్, మీరు చాలా కాలం నుంచి మీ మామగారికి దూరంగా ఉన్నారు, మీ బావ మీద కోపము, అప్పుడు ఆ సిచ్యువేషన్లో మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది ఒకసారి చేసి చూపించాను సార్ అన్నారు. ఆ విధంగా చేశాను. మళ్ళీ కూర్చోండి సార్ అన్నాడు. మళ్ళీ ఆయన బయటకు వచ్చాడు. అప్పుడు అది ఈయనకు చూపించినట్టున్నాడు వేణుగారు. ఆ రెండు కూడా వేణుగారికి, ఫస్ట్ వచ్చి వేణుగారికి చూపిస్తే నారాయణ క్యారెక్టర్ గురించి చెప్పని ఆయన చెప్పినట్టున్నాడు. అది కూడా వచ్చి చూపించిన తర్వాత అతను మళ్ళీ వచ్చి, సార్ ఒకసారి రండి అంటే బయటకు వచ్చినాక అది ఈ ఫోన్ వేణు దగ్గర ఉన్నది, ఇది ఇతని దగ్గర ఎందుకు ఉన్నదని నేను అనుకుంటున్నా. ఈ కన్ఫ్యూజన్ గమనించి ఆ అబ్బాయి, సార్ డైరెక్టర్ సార్, సార్ పేరు వేణుగారు అన్నారు. అనగానే నేను అరే అనుకున్నాను. నమస్కారం సార్ అని ఆయన కూడా అన్నాడు. మనము ఈ సినిమా చేస్తున్నాం సార్, దీంట్లో నారాయణ క్యారెక్టర్ అని ఒకటి ఉన్నది, ఇందాక మీరు చేశారు కదా ఆడిషన్, ఆ క్యారెక్టర్ మీరు ఫిక్స్ అయిపోండి. ఓకే, కొంచెం లేట్ అయినా టైం తీసుకున్న షూటింగ్, మీరు మాత్రం ఈ క్యారెక్టర్, ఈ సినిమాకి ఈ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు, మీరు అక్కడ ఆగిపోండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అది పరిచయం. ఆ విధంగా ఫస్ట్ కాల్ లెటర్ నాకు, కాల్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది నాకు. అదే ఆడిషన్కి సెలెక్షన్ అయింది నేనే. ఓకే, తర్వాత మిగతా క్యాస్టింగ్ మిగతా వాళ్ళకి ఆయన ఒక్కొక్క క్యారెక్టర్కి ఇద్దరిని, ముగ్గురిని, కొన్ని సందర్భాల్లో నలుగురిని కూడా ఆడిషన్ తీసుకున్నాడు సార్. అంటే ఆయన కోరుకున్నది ఒకటే, ఇతను ఎంత పెద్ద నటుడు అన్నది కోరుకోలేదు అతను. ఇతను ఆ క్యారెక్టర్కు సెట్ అవుతాడా కాదా, అదొక్కటి చూసుకున్నాను. ఆయన సెట్ అయిన తర్వాత నేను ఎట్లాగైనా చేయించుకుంటాననేటువంటి ధీమా ఆయనకు ఉన్నది కాబట్టి ఆ విధంగా ఆర్టిస్టులందరినీ ఆయన సెలక్షన్ చేసుకున్నాడు. తర్వాత ఒక 1.5 మంత్ తర్వాత వర్క్షాప్ కండక్ట్ చేశారు సార్. 3 డేస్ వర్క్షాప్ కండక్ట్ చేశారు. చేసి ఆ రోజున కూడా సీన్స్, సిచ్యువేషన్స్, సెలెక్టెడ్ ఆర్టిస్టులు అప్పటికి ఉన్న వాళ్ళని, యాజ్ యూజువల్ మీరు ఇప్పుడు షూటింగ్లో చేస్తున్నట్టుగా నేను చేయాలి సార్, నాకు అంత పర్ఫెక్షన్ రావాలని మేము కొట్టుకున్నంత పని చేసినాం. అప్పుడు వేణు గారు ఫస్ట్ వర్కింగ్ ఐ మీన్ ఈ బాబా మధ్య ఫైటింగ్ ఫస్ట్ వర్క్షాప్ వెళ్ళిన రోజున వేణు డిఓపి వేణు గారిని చూసినా. ఈయన ఎక్కడ చూసినా కూడా ఆ రోజున కనిపించింది కదా, కానీ నేను మాట్లాడలేదు సార్తో, మాట్లాడలేదు. ఏమో వాళ్ళెవరో మనం ఇద్దరు అదైపోయింది సార్. సెకండ్ డే మళ్ళీ వర్క్షాప్ నుండి రమ్మని అన్నారు. సెకండ్ డే ఈ ఐలే నా బావమరిది క్యారెక్టర్కి ఉన్నటువంటి ఆర్టిస్ట్ మారిపోయాడు. అంతమంది వేరేనా అంటే సెలక్షన్లో భాగంగా వాళ్ళు చూస్తున్నారు, ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ చూసి ఆ విధంగా ఎవరు బెటర్మెంట్ ఇస్తే వాళ్ళకి చూస్తున్నామనే ఆలోచనలో వాళ్ళు మారుస్తున్నారు. నన్ను మాత్రం మారట్లేదు, నన్ను నారాయణగా ఉంచారు. ఏకైక ఆప్షన్ ఉండడానికి అని అక్కడ వేణు ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడు సార్, ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడు. ఓకే. అయితే ఇప్పుడు డిఓపి గారు చూసి నన్ను వాళ్ళ అసిస్టెంట్ పంపించి సార్ని ఒకసారి రమ్మంటే నేను సార్ సార్ పిలుస్తున్నారు అంటే అక్కడికి వెళ్తే ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు డిఓపి వేణు గారు. అప్పుడు చెప్పాడు, సార్ ఎదుటి ఆర్టిస్టులు ఎవరైనా మారనివ్వండి, వాళ్ళు ఎవరైనా రావచ్చు పోవచ్చు, మీరు నారాయణ మీ మూడ్లో ఆఫ్ ఉండొద్దు, మీరు అంతే టెంపర్తో ఉండండి, అంతే టెంపోలో ఉండండి, అంతే యాంగ్రీ మ్యాన్ మీరు అంతే అని చెప్పేసి చెప్పారనమాట. ఆ విధంగా డిఓపి వేణు గారితో ఫస్ట్ పరిచయం సార్. నన్ను వేణు గారు నన్ను నారాయణ గానే ఫిక్స్ చేసుకున్నారు. ఆ విధంగా నాకు ఈ సినిమాలో నటించే ఒక మంచి అవకాశం దొరికింది సార్. ఆయనతో ట్రావెల్ అవ్వటం అదంతా చూశారు కదా, ఎలా అనిపించింది? వేణు వెరీ కంఫర్టబుల్ సార్, వెరీ కంఫర్టబుల్. కలిసి పనిచేసేటప్పుడు వేణు ఎవరు ఏంటి అనేది తెలిసి ఉంటుంది కదా మీకు? అప్పుడు తెలిసింది. తను జబర్దస్త్లో స్కిట్స్ వేసేవాడు. ఈయనకు వండర్స్ వేణు, వేణు వండర్స్ అని చెప్పేసి ఒక టైటిల్ కూడా టీమ్ కెప్టెన్గా ఉండేది. ఇప్పుడు కూడా సినిమాలు అప్పుడప్పుడు చేస్తున్నాడు. ఈ ప్రొడక్షన్లో కథ వినిపిస్తే వీళ్ళు టేక్ ఓవర్ చేశారని చెప్పి తెలుసు. తను కూడా ఒక క్యారెక్టర్ చేశాడు కదా, టైలర్ క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్. అసలు యాక్చువల్గా ఆయన హీరో క్యారెక్టర్ వేద్దాం అనుకున్నాడట. అవునా? కానీ డబుల్ రైడింగ్ పనికిరాదని చెప్పేసి ఇప్పుడు కథలో ఒక మంచి క్యారెక్టరే, చిన్నదే కావచ్చు కానీ ఇంకో క్యారెక్టర్ వచ్చేసి తాత నీకేం చెప్పాడు ఏమన్నా చెప్పాడరా అని అడుగుతూ ఉంటాడు. నాకేం చెప్పలేదు, నేనేమనలేదు. అంటే నేనేమనలేదని వాడి బాధ ఏంటంటే చచ్చిపోతాడో ఏమో అన్నాడు కదా, ఈ ముసలుడు ఎప్పుడు చచ్చిపోతాడో ఏమో అన్నాడు కదా. నేను అనడం వల్ల చచ్చిపోయినామని అనే బాధ మనసులో పీకుతా. నువ్వంటేనే చచ్చిపోయినరా వాడని ఎక్కడ పట్టుకొని తాంతలోనే అందుకే భయం భయంగా అందరేమో ఓ దగ్గర ఇప్పుడు చెట్టు చాటుకుని వాడు చూడు, ఇందుకు తొంగి చూసుడు, ఇవన్నీ చేసినారు అనమాట. అంటే ఆ మనసులో ఇన్నర్ ఫీలింగ్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది కూడా ఆ క్యారెక్టర్ ద్వారా చూపించారు. ఆయన కాంబినేషన్లో మేడం రోహిణి గారిని తీసుకున్నాను. సో ఆమె మంచి ఒకరు, నేను మా కాంబినేషన్లో వన్ డే ఉన్నాను. ఇద్దరు అక్కడ జబర్దస్త్లో కలిసి పనిచేసిన వాళ్ళేగా, రోహిణి అను తను, రౌడీ రోహిణి.